మరి అలా రాబందుల్లో తయారైన నాయకుల్ని అక్కడ కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని తీసేస్తంటే ఎందుకు టీడీపీ పార్టీలో చేర్చుకుంటున్నారు? ఈ మాట నేను అనలేదు, అనిల్ కుమార్ యాదవ్ గారు అన్నారు. పనికిరాని వాళ్ళని మేము తీసేస్తంటే వాళ్ళని మీరు పెట్టుకుంటున్నారు, మరి మీ పార్టీ అంత పనికి మానేలేదని చెప్పేసి అంటున్నారు. ఇంగిత జ్ఞానం ఉన్నోనికి ఒక విషయం తెలుసుకోవాలి, పశ్చాత్తాపం కంటే పెద్ద శిక్ష ఇంకొకటి లేదు. మనస్సాక్షిగా నేను తప్పు చేశాను అని పశ్చాత్తాప పడ్డప్పుడు వాడిని క్షమించడం కంటే పెద్ద శిక్ష ఇంకొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పెట్టినటువంటి ప్రలోభాలకు ఆకర్షితులై మోసపోయి అలా పోయినరు. వాడు తిట్టిన బూతులు బండ బూతులకు భరించలేక మా వయసు ఏంది, తిట్లేంది, వాడేంది అని చెప్పేసి తప్పైంది బాబు మహాప్రభు మాతో తప్పు జరిగింది, మా శేష జీవితం అంతా కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ తెలుగుదేశం జెండా కింద బతుకుతామని మా దగ్గరికి వస్తే మళ్ళీ మేము పెద్ద హృదయంతో సహృదయంతో వాళ్ళని క్షమించి మళ్ళీ మా పాటలో తీసుకున్నాం. చెప్పాను కదా పశ్చాత్తాప పడ్డారు వాళ్ళు, వాళ్ళ తప్పని వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళని తీసుకోవడం వల్ల ఇప్పుడు ఒక నాయకుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంటేనే కదా సార్, వాళ్ళ అధినాయకుడు అయినా సరే తీసేసేది. ఇప్పుడు మీరు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి. ఒక నిమిషం వినండి, ఒక క్రైమ్ జరుగుతుంది, జరిగిన తర్వాత ఆ కేసులో 10 మంది ఉంటారు, 10 మందిలో అందులో 3-4 అప్రూవల్ మారుతారు అనమాట. అవును మేము చేసిన తప్పే, మాతో అయిపోయింది, మా మనసాక్షి మేము చెప్తున్నాము, మేము తప్పు చేసినాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళకి శిక్ష తగ్గుతుందా లేదా? శిక్ష తగ్గుతుంది, అవసరమైతే కేసు నుంచి కూడా బయటపడిపోతారు. అందుకే మాతోటి ఇలాంటి అక్రమాలు ఘోరాలు నేరాలు మాతో చేయించబడ్డారు, మాతో చేయింపబడ్డది ఆ పార్టీ, ఆ యొక్క సైకో మమ్మల్ని ప్రేరేపించాడు చేయమని చెప్పేసి వాడి ఒత్తిడిలో మేము ఇక్కడ గత్యంతరం లేక ఇలాంటి కార్యక్రమాలకు మేము తెరలేపాము, మాతో తప్పు జరిగింది, ప్రజలను మమ్మల్ని క్షమించాలి, మాకు సహకరించండి అని మా దగ్గరికి వస్తే అప్పుడు మేము వాళ్ళకు క్షమించి ఒక సహృదయంతో పార్టీలో పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి, మీరు చేసిన మోసాన్ని మీరు తెలుసుకున్నారు, ప్రజల దృష్టికి వచ్చినాయి, ఇప్పుడు మీరే మీ నోటితో చెప్తున్నారు కాబట్టి ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. ఓకే, ఎందుకంటే ఇది ఒక విట్నెస్ కింద పనిచేస్తుంది మాకు. ఆ బుర్రలేని నాయకులకు తెలుస్తలేదు అక్కడ, వీళ్ళు అప్రూవల్గా మారారు యాక్చువల్లీ. తెలుగుదేశం పార్టీలకు వచ్చి అక్కడ మేము చేసింది నేరాలు ఘోరాలు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాంటి ఘోరాలు మాతో చేయించిండు, ఒక క్రిమినల్ కింద ఒక సైకో కింద పనిచేసి మమ్మల్ని కూడా సైకోలాగా మార్చిండు, ఇక మా మిగిలిన శేష జీవితం అంతా కూడా ప్రజలకు సేవ చేసుకుంటాం, మేము చేసిన పాపాలు కడుక్కునే మాకు ఒక అవకాశం తెలుగుదేశంలో దొరుకుతుందని మళ్ళీ తెలుగుదేశంకి వచ్చారు అందరు. దాన్ని మేము తీసుకుంటాం, అది గమనించాలా? ఆ మెంటల్ గన్న కదా, అర్థం కాదు కదా, మేము వదిలేసినాం పోయినంటే అరే మా దగ్గర నాయకులు లేదా నారాబాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు తయారు చేసే కర్మాగారం ఇది, ఇలాంటి నాయకులు ఎంతోమంది తయారు చేసింది తెలుగుదేశం. ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరు? ఆ రోజు అన్నగారు అట్టడుగు వర్గాల నుంచి అతి సామాన్యమైన కుటుంబాల నుంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దాడు ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీకి ఆ ఘనత ఉంది. తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు పోయినంత మాత్రాన ఒకడు వచ్చినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి ఏం డిఫరెన్స్ ఉండదు, ఇట్ విల్ మేక్ నో డిఫరెన్స్. వందల మందిని ఒక్కొక్క రోజులు తయారు చేయగలుగుతాం, ఆ సత్తా తెలుగుదేశంకి ఉంది. రా నిన్న మొన్న పుట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటిది కాదు ఇది. ఓకే, దొంగ సొమ్ముతోటి ప్యాకేజీలతోటి రా ఒక క్రిమినల్స్ పెట్టుకొని ఈ పార్టీ నడిపించేంత చరిత్ర మాది కాదు. మేము ప్రజల కోసం పుట్టింది పార్టీ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి నినాదంతో పుట్టినటువంటి పార్టీ ఇది. ఓకే రైట్ సార్. అలాగే కుప్పం నియోజకవర్గంలో ఈసారి రోజా గారు పోటీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పని చెప్పేసి కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అది మీది, అది మీరు విన్నారని అనుకుంటున్నాను నేను. సో మరి దానిపైన మీ స్పందన. రోజా గారు నియోజకవర్గం చాలా పెద్దగా ఇప్పుడు ఆమెకు, ఆమె ఇంట్లోనే పోటీ చేయమని చెప్పండి, ఇంట్లోనే బ్యాలెట్ పెట్టుకొని ఇంట్లోనే పోటీ చేయమని చెప్పండి, ఇంట్లో పనాళ్ళు కూడా ఓటయ్యారు ఆమెకు. ఆమె ఇంట్లో ఇంట్లో వంట మనుషులు కానీ బాత్రూమ్ కడిగేటోడు కూడా ఆమెకు ఓటేయడు. కుప్పం నియోజకవర్గంలో అది పగడి కథలు అంటుంది ఆమె. కుప్పం నియోజకవర్గంలో ఆమె కాలు కూడా పెట్టినారు. ఇంట్లోకి వెళ్ళమని చెప్పండి ఫస్ట్, ఇంట్లోనే ఎంతమంది పనులు ఉన్నారో చుట్టుముట్టు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ ఆ ఇంట్లో గెలవమని చెప్పండి. ఏదో మొన్న ఏదో గాలికి వచ్చింది అయిపోయింది, ఇప్పుడు గెలవమని చెప్పండి. ఎందుకు నగరిలో టికెట్ కన్ఫర్మ్ చేస్తలే ఆమెకి? నువ్వు గెలిచిన దగ్గరనే నీకు టికెట్ ఇచ్చే ముఖం లేదు అక్కడ, టికెట్ దొరికి నీకు గతి లేదు, నువ్వు కుప్పంలో వచ్చి పోటీ చేస్తావా? అంటే ఏదో ఒకటి నోటుకొచ్చి ఏదో వాగేస్తే
అదేదో సంచలనం అయిపోతుంది, నువ్వు మళ్ళీ మా లైమ్ లైట్ అయితే మా న్యూస్లోకి వస్తామని చెప్పేసి ఆ టైం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నిన్ను చూసి ఆకర్షితులయ్యేవాళ్ళు, నిన్ను ఒక న్యూస్ క్రియేటర్గా చూసేవాళ్ళు అప్పుడంతా ఎవరు లేరు. నువ్వు ఏ వార్త చెప్పినా ఏ విషయం చెప్పినా సంచలనమయ్యే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఇక కుప్పం అయితే చాలా దూరం సంగతి. కుప్పం ప్రజల్ని, కుప్పం నియోజక ప్రజల్ని బాబు గారు ఏ విధంగా చూసుకుంటున్నారో సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాడు ఆయన. అది అసాధ్యం అక్కడ. ఓకే, గెలవడం అనేది అసాధ్యం అంటారు. గెలవాళ్ళు గెలవడారు అక్కడ, ఎందుకంటే కుప్పంలో ప్రతి కుటుంబంలో ఆయన ఒక కుటుంబ సభ్యునిగా ఉన్నాడు. ఆయన అంత ఆత్మీయత ఉంది అక్కడ. అక్కడ ఏం జరిగినా ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ బాబు గారికి వస్తుంది. ఆయన దేశంలో ఉన్నా విదేశంలో ఉన్నా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంత ప్యాచప్ ఉంది అక్కడ. ఓకే, ఇలాంటి వారు రోజు లాంటి వాళ్ళు ఏది జగన్మోహన్ రెడ్డిని కంటెస్ట్ చేయమని చెప్పండి చూద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ డిపాజిట్ తగ్గించుకోమని చెప్పండి అక్కడ. జగన్మోహన్ రెడ్డి పులివెందులో డిపాజిట్ గల్లంత అయిపోతుంది, ఫస్ట్ అది చూసుకోమని చెప్పండి. ఈ రోజా లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు, ఈ పందులు పందికొక్కులు మాత్రం ఏం లెక్క కాదు. చంద్రబాబు నాయుడు ఎందుకండి మా లాంటి వాళ్ళతో కట్లాడమని చెప్పండి. చంద్రబాబు నాయుడు చాలా దూరం రైట్. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్లు కూడా రావు? ఖచ్చితంగా రావు. మరి టీడీపీకి వస్తాయా? టీడీపీకి భారీ మెజారిటీ రాబోతుంది. టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది ఖచ్చితంగా. ఈరోజు ప్రజలు చూడండి, ప్రతి 10 మందిలో 6-7 మంది నువ్వు అడగండి, మీకు చెప్తారు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు అంటే ఎలక్షన్ ఎన్నికలు ఎప్పుడైతే, ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతారో, మా రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతారో వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ పులివెందుల రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కంచుకోట కదా సార్, ఇప్పటివరకు అక్కడ గెలిచిన ఎవరు లేరు, వాళ్ళు కాకుండా వేరే పార్టీ. కంచుకోటనే రాజశేఖర రెడ్డి కుటుంబం ఎంత గొప్ప కుటుంబం అంటే, కుటుంబ సభ్యులను చంపేసి ఒకడు హార్ట్ అటాక్ అంటాడు, ఒకడు నెత్తి పడిపోయింది అంటాడు, ఒకడు కింద పడిపోయింది అంటాడు, ఒకడు పోలీసు వాళ్ళు రాకుండానే పంచనామా చేసి నెత్తికి బ్యాండేజ్ కడతాడు, ఒకడు హాస్పిటల్ తరలిస్తాడు. సొంత బాబాయిని చంపుకున్న కుటుంబం అది. అలాంటి క్రిమినల్స్, సైకోస్ ఉన్న కుటుంబము ప్రజలు గమనించారు. ఒకప్పుడు వాళ్ళు ఏం చేశారో అక్కడ వాళ్ళకు అమాయకులకు తెలియదు, కానీ కొంతమంది లబ్ధి పడితే లబ్ధి పడవచ్చు అప్పుడు ఆ టైంలో. అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి ఎంతోమంది దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములు వందలాది ఎకరాలు ఆయన దగ్గర పెట్టుకున్నాను. అది ఉంది కదా మనం ఇడుపులపాయ. అవును సార్. ఇడుపులపాయ గెస్ట్ హౌస్ అంతా మొత్తం ఎంత, ఎన్ని ఎకరాలు? దాదాపు 1000 ఎకరాలు ఉంది. మళ్ళీ 1000 ఎకరాలు ఎక్కడివి? దళితుల భూములు అన్నీ, అవన్నీ అసైన్డ్ భూములు, అన్నీ ఆక్రమించుకున్నారు అక్కడంతా. అక్కడ ఎవరు నవి మైన్స్ అన్నీ వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ యొక్క అరాచకంతో దాని మీద గుత్తాధిపత్యం సాధించారు. ఇప్పటివరకు వాళ్ళు ఒక ఫ్యాక్షనిస్ట్ నేచర్ తోటి వాళ్ళు అక్కడ గెలిచి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ఫ్యాక్షనిస్ట్ అంటాడు ఎవరు లేడు అక్కడ. అంతెందుకు మొన్న ఎమ్మెల్సీలు ఎక్కడ గెలిచారు? అవును, స్థానికంగా అక్కడి నుంచే కదా గెలిచింది. మరి వాళ్ళ కంచుకోట వాళ్ళ ప్రభుత్వం ఉంది ఇంకా, మళ్ళీ ఎట్లా వాళ్ళ ఎమ్మెల్సీలు ఓడిపోయారండి? ఓకే, సో ఇది మెల్లమెల్లగా సాపేకి దాన్ని ఇలాగా విస్తరించింది. ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపిస్తాం, ఇంటి నుంచి జైలు పంపిస్తాం. ఓకే, ఖచ్చితంగా. రైట్. అంటే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవుతున్నారు, అధ్యక్ష పదవి తీసుకుంటున్నారు కాబట్టి జగన్కి కానీ టీడీపీకి కానీ అన్న ముప్పు ఉందా? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పుంజుకుంది, ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా తెలంగాణలో. ఈ అన్న చెల్లెలు కలిసి ఏదో వ్యూహం పన్నారు అక్కడ. ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు నాకు నీకు ఇంకా పడదు, అదేవిధంగా ప్రజల్లో చూపించుకుందాం, నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా నువ్వు కాంటెస్ట్ చేయి. కాంటెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్స్తే తెలుగుదేశం జనసేనకు లాభపడదు, వాళ్ళకి నష్టం అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. వాళ్ళ ఒక అంచనా అది. కానీ వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే షర్మిలని వారు నమ్మరు. షర్మిలని ఆమె బండి నడిపే డ్రైవరే నమ్మడు. ఓకే, ఆమె బండి నడిపే డ్రైవరే నమ్మడు, ఇది వాస్తవం. ఒక దిక్కు బొమ్మని ఒక దిక్కు పోతుంది ఆమె. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రకు పోయింది, ఆంధ్ర తెలంగాణకు వచ్చింది. రేపు ఒరిస్సాకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. ఇలాంటి ప్యాకేజ్ పొలిటీషియన్స్ వీళ్ళంతా, వీళ్ళని నమ్మి ఎవడోటేస్తాడని మేము బాధపడినీకి. వాళ్ళ నాటకం బండారం బయటపడ్డది. తెలుగుదేశం జనసేన కూటమిని ఎట్లా డిస్టర్బ్ చేయాలని అనేక ప్రయత్నాలు చేశారు.
దాంట్లో విఫలమైన తర్వాత ఆ జేడీ లాంటి బ్రోకర్ తీసుకొచ్చారు, మళ్ళీ శర్వలని తీసుకొచ్చారు. ఇంకా టైం మెల్లమెల్లగా అయిపోతుంది, ఫ్రస్ట్రేట్ అవుతుండ్రు. మళ్ళీ ఆ లంగ వచ్చి మళ్ళీ దొంగను కలిసిండి మళ్ళీ. ఇప్పుడు ఇద్దరు దీన్ని ఏదో వ్యూహం రచిస్తారు మళ్ళీ. ఈయనకు లేవనీకి వస్తలేదు, ఆయన నడవనీకి వస్తలేదు, అయిపోయింది ఇద్దరికి. ఓకే, ఇద్దరి పని ఎండ్కి వచ్చేసింది. ఏం ఆలోచించే సంకోచించే అవసరమే లేదు. ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఫుల్ మ్యాండేట్ ఇవ్వబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోబోతున్నారు. ఓకే.